జాతీయ జనాభా పట్టిక ఎన్పీఆర్ అప్డేషన్ ప్రక్రియకు కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో దీన్ని నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ కోసం 3,900 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు. ఎన్పీఆర్తో పాటు 16 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం 8,754.23 కోట్లు కేటాయించారు. జనాభా సేకరణ 2 దశల్లో జరుగుతుంది. 1, ఇంటింటి సర్వే. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య ఉంటుంది. 2, వివరాల సంకలన. ఇది 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 దాకా చేపడతారు. ఈ ప్రక్రియ దేశమంతా జరుగుతుంది. ఎన్పీఆర్ మాత్రం అసోం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. జనాభా లెక్కల నిమిత్తం 30 లక్షల మంది సేకర్తలు ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో తిరిగి అనేక వివరాలను తీసుకుంటారు. ఆ ప్రక్రియలో జనసంఖ్యాది వివరాలతో పాటు బయోమెట్రిక్ వివరాలను స్వీకరిస్తారు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా జరిపే ఇంటింటి సర్వేతో పాటే ఎన్పీఆర్ కూడా చేపడతారు. ఎన్పీఆర్ ను ఆ సేకర్తలకు వ్యక్తిగతంగానైనా ఇవ్వచ్చు, లేదా కేంద్రం రూపొందించబోయే ప్రత్యేక యాప్ లో స్వయంగా అప్డేట్ చేసుకోవచ్చు. 2011 జనాభా గణనలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వేతో పాటు దీనిని నమోదు చేశారు. ఈ ఎన్పీఆర్ ను 2015లో అప్డేట్ చేసి డిజిటైజ్ చేశారు. తాజాగా ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఆర్ అప్డేషన్ కు వివరాలు తీసుకుంటారు. ఎన్పీఆర్ ఓ సుదీర్ఘ పత్రం కాదు. యాప్ లో మీ వివరాలు అప్లోడ్ చేసేయచ్చు. సాధారణ వివరాలే ఉంటాయి. డాక్యుమెంట్లు, బయోమెట్రిక్ వివరాలు జత చేయాల్సిన పని లేదు. మేం ప్రజల్ని నమ్ముతాం. ప్రజలు ఏం చెబితే అదే తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ వివరించారు. పాస్పోర్ట్ నంబర్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదన్నారు. ఎన్ఆర్సీకి, ఎన్ఆర్పీకి ఎలాంటి సంబంధమూ లేదని ప్రకాష్ జావడేకర్ తేల్చి చెప్పారు. ప్రజల్లో అపోహలు, భయాలు పెరగడానికి కారణం 3 అంశాలు ఉన్నాయి. ఎన్పీఆర్ ప్రాతిపదికనే ఎన్ఆర్సీ తయారు చేస్తాం, ఎన్పీఆర్ లో ఇచ్చిన డేటాను సరిచూసి దాని ఆధారంగా చేస్తామని 2014లోనే నాటి హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో చెప్పారు. 2003 నాటి నిబంధనలో ఉన్న రూల్ 3 సబ్ రూల్ 4 కింద ఎన్పీఆర్ తయారు చేస్తామంటూ కేంద్రం ఈ ఏడాది జూలై 31న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. భారత జాతీయ పౌరుల జాబితా అసలెందుకు అని చెప్పేదే రూల్ 3. ఎన్ఆర్సీ తయారీకి సంబంధించినది ఆ సబ్ రూల్ 4. ఇటీవల తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, మత ప్రాతిపదికన శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ఈ చట్టం వివక్షాపూరితమని ముస్లింలలో ఓ గట్టి అభిప్రాయం నెలకొందని విశ్లేషకులు అంటున్నారు. దేశంలో గ్రామస్థాయి నుంచి నగర స్థాయి దాకా నివసించే వారందరి జాబితాయే ఎన్పీఆర్. 1955 నాటి పౌరసత్వ చట్టం ఆధారంగా దీన్ని చేపడుతున్నారు. స్థానికంగా నివసించే వారి డేటాబేస్ తయారు దీని లక్ష్యం. అంటే ఒక ఊళ్ళో 6 నెలలు గాని, అంతకు మించి గాని ఉంటున్నా, ఉండాలనుకుంటున్న వ్యక్తుల డేటా. దీనికి జనసంఖ్యాది వివరాలు ఇవ్వాలి. ఎన్యూమరేటర్ వచ్చి మీ పేరు, తల్లిదండ్రుల పేర్లు, కుటుంబ సభ్యులు, పుట్టిన తేదీలు, అందరి వయసులు, జాతీయత, స్త్రీ పురుష వివరాలు, విద్యా ఉద్యోగ సంబంధ వివరాలు, అడ్రస్లు, తదితర సాధారణ వివరాలు తీసుకుంటారు. ట్యాబ్లోనే వీటిని స్వీకరిస్తారు. '1948లో భారత ప్రభుత్వం జనాభా చట్టాన్ని చేసింది. 10 ఏళ్లకోసారి ఈ జనాభా లెక్కల సేకరణ జరుపుతారు. చివరిసారి 2011లో చేశారు. మళ్లీ 2021లో చేయాలి. గ్రామ, తాలూకా, జిల్లా, నగర, రాష్ట్ర స్థాయిలో సేకర్తలు ఇల్లుళ్లు తిరిగి 29 అంశాల్లో సమగ్రంగా వివరాలన్నీ తీసుకుంటారు. వివిధ రంగాల్లో దేశ ప్రగతిని అంచనా వేయడానికి జనాభా లెక్కల డేటానే ఉపయోగిస్తారు. ఈ డేటా దేశ ప్రజల అభివృద్ధికి కొలమానం. ఎన్పీఆర్ అనేది ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు చేరుతున్నాయా లేదా, వివిధ వర్గాల సంఖ్యలో మార్పులేంటి, ఏ వర్గాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి మొదలైన వాటికి ఉపయోగిస్తారు.
చట్టబద్ధమైన దేశ ప్రజల జాబితాయే జాతీయ పౌరుల జాబితా. ఇది కూడా 1955 నాటి పౌరసత్వ చట్టం ఆధారంగా రూపొందినదే. దీని ప్రకారం దేశ పౌరులంటే 1950 జనవరి 26 తర్వాత 1987 జూలై 1కి ముందు ఇక్కడ జన్మించిన వారవుతారు. 1987 జూలై 1 2003 పౌరసత్వ సవరణ నిబంధనలకు పూర్వం పుట్టినవారు వారి తల్లిదండ్రుల్లో ఒకరు తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి. 2003 నాటికి నిబంధనలు అమల్లోకి వచ్చాక పుట్టినవారు వీరి తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయులై ఉండాలి. రెండో వారు చట్టవిరుద్ధంగా వలస వచ్చి ఉండరాదు. ఎన్ఆర్సీలో ప్రభుత్వాలు జారీ చేసిన పత్రాలు చూపాలి. చట్టవిరుద్ధంగా దేశంలోకి రాలేదని నిరూపించుకోవాలి. నివాసితుల నుంచి తీసుకునే వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే రిజిస్ట్రార్లు సరిచూస్తారు. 1987కు ముందు పుట్టిన వారు 1987 2004 మధ్య పుట్టి వారిలో ఒకరి తల్లి లేదా తండ్రి తప్పనిసరిగా భారతీయులై ఉన్నవారు, 2004 తర్వాత పుట్టి వారిలో ఒక పేరెంట్ భారతీయులై, రెండో వారు చట్టవిరుద్ధంగా వలస వచ్చిన వారు కాకుండా ఉన్నవారి జాబితాలను తయారు చేస్తారు. ఈ ముసాయిదాను అభ్యంతరాల నిమిత్తం ప్రచురిస్తారు. సందేహాస్పద పౌరసత్వం గురించిన వ్యాఖ్యలను రిజిస్ట్రార్ రాసి విడిగా ఓ జాబితా చేస్తారు. అభ్యంతరాలన్నింటినీ స్థానిక రిజిస్ట్రార్లే ఆలకించి తుది జాబితాలను జిల్లా రిజిస్ట్రార్కు సమర్పిస్తారు. జిల్లాల రిజిస్ట్రార్లు తమ జాబితాలను రాష్ట్ర స్థాయికి పంపితే వాటితో ఎన్పిఆర్ రూపకల్పన చేస్తారు.